విఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏలు నిర్వాహిత సమ్మె నిర్వహించారు ఈ కార్యక్రమానికి విఆర్ఓలు సమ్మె చేస్తున్న విఆర్ఏలకు దండవేసి వారికి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు పోలం ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ సాక్షిగా పే స్కేల్ పెంచాలని వారికి రిక్రూట్మెంట్ చేయాలని అనేక హామీలు చేశారని రెండు వేల పదిహేడులో ప్రగతి భవన్ సాక్షిగా ప్రకటించారు కానీ ఇంతవరకు సంవత్సరాలు గడుస్తున్నా స్కేల్ గానీ రిక్రూట్మెంట్ గానీ చేయడం లేదని అన్నారు విఆర్ఏల సంఘం స్టేట్ జాక్ పిలుపు మేరకు నిరవేదిక సమ్మె నిర్వహిస్తున్నామని నేటికి రెండో రోజు దీక్ష కొనసాగుతుందని అన్నారు మా సమ్మెకు కేసీఆర్ సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వాలని లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన బేస్కెల్ వెంటనే అసెంబ్లీ సాక్షిగా సిఎం కేసీఆర్ ప్రకటించినటువంటి హామీని వెంటనే అరాధికల బీఆర్ఎల్ కి వెంటనే బేస్కెల్ జీవోని వెంటనే నదరాద్రి కొత్తగూడెం జిల్లా జుళూరుపాడు మండలం వీఆర్ఎల్ నేను జులూరుపాడు మండల అధ్యక్షుడిని ఇప్పుడు మా మా ఉన్నటువంటి మా రాష్ట్ర కమిటీ జాగ్గా ఏర్పడి ఏది రిక్రూట్మెంటు నాన్ రిక్రూట్మెంట్ అంటే తేడా లేకోకుండా అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక జాకీగా ఏర్పడి జాకు నిర్ణయం మేరకు ఒక నిరవధిక సమ్మెగా చెప్పడం జరిగింది ఆ నిరోధిక సమ్మెలో భాగంగా ఇవాటికి రెండో రోజు ఫస్ట్ అసలు ఈ నిరవధిక సమ్మె చేయడానికి కారణం సీఎం కేసీఆర్ గారు రెండు వేల పదిహేడు శివరాత్రి రోజున పర్వదినం రోజున ఆటోమేటిక్గా ఏమన్నాడంటే ప్రగతి భవన్ చేరి మేము వీఆర్ఏలకి పేస్కేలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాని కాకుండా ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల పదిహేడులో ప్రగతి భవన్కి ఉన్నటువంటి వీఆర్ఏలు రాష్ట్ర కమిటీని పిలిపించి పేస్కేలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అది ఇప్పటికీ అమలుగా లేదు అది కాకుండా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవైలో విఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తూ వీఆర్ఏలకి పేస్కేలు ఇస్తాం వయసు పడిపడిన వాళ్ళకి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తాం అని జీవోలు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అది గాలికొదిలేసి ఇప్పటికీ ఇరవై రెండు నెలలు ఇరవై మూడో నెల కూడా తగిలింది అది కాక మొన్నటువంటి ఈ ఇరవై రెండు మార్చి ఇరవై ఐదో తారీఖున కూడా సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ మరోమారు చెప్పారు ఎటువంటి నిర్ణయాలు చెప్పినప్పటికీ ఏమి చేసినా ఏది అమలు కాలేదు ఈ అమలు కాని పక్షంలో దానికోసమనే మా జాకు మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మేము ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి నిరవధిక సొమ్మి చేయిస్తున్నాము ఏది ఇప్పటివరకు ఎప్పటివరకు మాకు జీవో వచ్చేంతవరకు కంటిన్యూషన్గా మేము నిరవధిక సొమ్మి చేయిస్తాం